ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ విశాల్. నేను న్యూరో సైకియాట్రిస్ట్ మరియు డ్రగ్ డిఎడిక్షన్ స్పెషలిస్ట్ మరియు సెక్సాలజిస్ట్. ఈ మధ్యకాలంలో నేను చాలా కేసెస్ చూస్తున్నాను. దాంట్లో ముఖ్యంగా ఈ శానిటైజర్ తాగిన కేసెస్ చాలా వస్తున్నారు. ఈ ఆల్కహాల్ అనేది చేతులకు ఎట్లా రాసుకుంటే మనకు క్రీములు పోతున్నాయి, తాగితే కూడా లోపల శరీరంలో క్రీములు చనిపోతాయని, లేకపోతే ఆల్కహాల్ దొరకని వాళ్ళు ఇప్పుడు కొంచెం ఇది ఇందులో చీప్ లిక్కర్ ముఖ్యంగా ఆల్కహాల్ బేస్డ్ అని తెలిసి దాన్ని ఆల్కహాల్ తాగేస్తున్నారు. సో ఇది చాలా డేంజరస్ అనేది ప్రజలు గమనించాలా. ముఖ్యంగా ఆల్కహాల్ అనేది రెండు రకాలు ఉంటుంది. ఒకటి ఇథైల్ ఆల్కహాల్, రెండవది మిథైల్ ఆల్కహాల్ అని ఉంటుంది. సో కాబట్టి చాలామంది ఫ్యాక్టరీలలో వాడేది, శానిటైజర్లో వాడేది ఎందుకంటే ఈ మిథైల్ ఆల్కహాల్ అనేది మిథైల్ ఆల్కహాల్ ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే ప్రజలు అనేది గమనించాలి. ఈ కొన్నిసార్లు ఈ మిథైల్ ఆల్కహాల్ కానీ తర్వాత శానిటైజర్లో కొన్నిసార్లు ఇథైల్ ఆల్కహాల్ ఉన్న శానిటైజర్లు కానీ ఇవి రెండు డేంజరసే. ఏమైతే ఉంటాయంటే ఇవి తీసుకున్న తర్వాత ఏంటంటే ప్రజల్లో అది మనకు కంటి చూపును కోల్పోయే ప్రమాదం జరగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ శానిటైజర్ తాగిన వెంటనే ఏంటంటే వాళ్ళకి తలనొప్పి రావడం కానీ, తర్వాత ఇంకోటి ఏంటంటే వాంతులు, ముఖ్యంగా శరీరంలోని మన పేగులపైన దుష్ప్రభావం చూపించి వాంతులు రావడం కానీ, తర్వాత మన నాడీ వ్యవస్థ పైన ముఖ్యంగా ఆప్టిక్ నెర్వ్, మన యొక్క ఈ కంటి నరమైన దాన్ని ఆప్టిక్ నెర్వ్ అంటాము, దానిపైన ప్రభావం చూపించి అది బ్లైండ్నెస్, పర్మనెంట్ బ్లైండ్నెస్ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే గుడ్డితనం రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఫిట్స్, ముఖ్యంగా ఏంటంటే మెదడుపైన ప్రభావం చూపించడం ద్వారా ఫిట్స్ రావడము, తర్వాత సడన్గా స్పృహ కోల్పోవడము, లేకపోతే వింతగా ప్రవర్తించడము. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ యొక్క కాన్షియస్ లెవెల్, ముఖ్యంగా వాళ్ళ యొక్క మెదడు పనితనం అనేది తగ్గిపోయి వాళ్ళు ఇబ్బందికి గురి కావడానికి అవకాశం ఉంది. మనకు ఈ శానిటైజర్లు అనేది ఇప్పుడు కోవిడ్ సమయంలో బాగా అందుబాటులో ఉన్నాయి. ఎక్కడ వెళ్ళినా కానీ శానిటైజర్లు అనేది అందుబాటులో ఉంచుతున్నారు. ఇప్పుడు విరివిగా దొరుకుతున్నాయి కదా అని మనము తాగేసామంటే మాత్రం శరీరం పైన ఎఫెక్ట్ అవుతుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాల్సి, తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. చాలామంది చిన్నపిల్లలు కూడా ఈ శానిటైజర్స్లో ఉందంటే కొన్ని స్మెల్స్, ముఖ్యంగా రకరకాల స్మెల్తో వస్తున్నాయి. ఇప్పుడు మంచి స్ట్రాబెర్రీ ఫ్లేవర్తోని, లేకపోతే గ్రీన్ యాపిల్ ఫ్లేవర్ అని, తర్వాత ఇంకోటి ఆరెంజ్ ఫ్లేవర్ అని ఇట్లా వస్తున్నాయి. అవి చూస్తే ఏంటంటే మంచి రస్నా స్మెల్ లాగా, లేకపోతే మంచి ఒక నింబు షర్బత్ స్మెల్ లాగా వచ్చేసి పిల్లలు ఏం చేస్తున్నారంటే తాగేస్తున్నారు. సో కాబట్టి ఏంటంటే ముఖ్యంగా తల్లిదండ్రులు ఏంటంటే ఈ శానిటైజర్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది అందుబాటులో పిల్లలకు అందుబాటులో ఉండకుండా పైన వాళ్ళకి అందకుండా పెట్టాలి. ఒక్కోసారి పిల్లలు కూడా తాగేసి ఏంటంటే వాళ్ళు పాయిజనింగ్, ముఖ్యంగా ఈ శానిటైజర్స్ కూడా పాయిజన్ జరగడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి చాలా కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి కాబట్టి ముఖ్యంగా ముందే అలర్ట్ చేయడానికి ఈ మెసేజ్ పంపించడం జరుగుతున్నది. సో కాబట్టి ప్రజలు అనేది అలర్ట్గా ఉండండి. తర్వాత ఒకవేళ ఎవరైనా పొరపాటున ఈ శానిటైజర్ తాగిన వెంటనే మీరు ఏం చేయాలి, ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఆ వ్యక్తిని ఫస్ట్ కాన్షియస్ లెవెల్ అసెస్ చేయాలి. ఆ వ్యక్తి కరెక్ట్ నార్మల్ ఉన్నాడో లేదో చూడాలి. ఒకవేళ ఏమైనా ఉంటే వామిటింగ్ చేయించడం ఫస్ట్, ముఖ్యంగా ఏంటంటే అదేమైనా దాంట్లో గొంతులో ఏమైనా ఉన్నట్లయితే ఫస్ట్ లెఫ్ట్ లేటరల్ పొజిషన్లో పెట్టేస్తే ఆ నోట్లో ఉన్న ఏదైనా పదార్థాలు బయటకు వెళ్ళిపోతాయి. తర్వాత ఇమీడియట్గా మీరు ఏంటంటే దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళినట్లయితే వాళ్ళకు స్టమక్ వాష్, ముఖ్యంగా ఏంటంటే అందులో ఉండే ఏమైనా పదార్థాలు అవి ఏమైనా ఉన్నాయి తొలగించడం జరుగుతుంది, లేకపోతే వామిటింగ్ ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. తర్వాత కాబట్టి మీరు ఆందోళన పడి తర్వాత అది ఇది తాగించడం కానీ, పసర్లు గెసర్లు తాగించడం కానీ చేయకూడదు. సో ఇలాంటి అలవాట్లు కూడా, ముఖ్యంగా కొన్నిసార్లు మేము ఈ శానిటైజర్లతో పాటు కొన్ని రకాల వింత వింత అలవాట్లు కూడా మేము చూస్తున్నాం ప్రజల్లో. ఈ వైట్నర్ తాగడం కానీ, గ్లూ తాగడం కానీ, కొంచెం ఈ ఫెవికాల్లో వేసే గ్లూస్ని పీల్చడం కానీ ఇట్లాంటివి కూడా చేస్తున్నారు. ఇవి కూడా శరీరానికి హానికరము. సో కాబట్టి ప్రజలు అనేది ఏంటంటే ఈ కొన్ని ఎక్కడో పుకార్లు కానీ, లేకపోతే వదంతులు కానీ మాధ్యమాల్లో వస్తున్నాయి, వాటిని పాటిద్దామన్న ఉద్దేశంతో ఆల్కహాల్ని కూడా మనం చేతులకు రబ్బు చేస్తే ఎట్లయితే వైరస్ చనిపోతుందో మన శరీరంలో కూడా పోస్తే మన యొక్క ఆల్కహాల్ అనేది మన యొక్క లోపల క్రిములని నాశనం చేస్తుంది. మంచి ఆల్కహాల్ తీసుకుంటే మంచిగా ఎంజాయ్ చేస్తాం అనేది ఒక దురభిప్రాయం ఉన్నది, అది మంచిది కాదు. ఆల్కహాల్ తీసుకుంటే మన యొక్క రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. ముఖ్యంగా మన యొక్క శరీరం అనేది ఒక బాహుబలి, ఎందుకంటే అందులో ఎవరైనా కాలకేవి లాంటి ఎవరైనా వైరస్లు వస్తే ఆ రోగ నిరోధక శక్తి అంటే అందులో తెల్ల రక్త కణాలు వాటిపైన దాడి చేసి చంపేస్తాయి. ఎప్పుడైతే ఆల్కహాల్ తీసుకుంటారో, ఇట్లాంటి శానిటైజర్లు తాగుతారో, ఇట్లాంటి చేస్తే ఏమైతే మన రోగ నిరోధక వ్యవస్థ, ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతినిపోయి వాళ్ళ యొక్క మానసిక సమస్యలతో పాటు మెదడుకు సంబంధించిన సమస్యలు, వాళ్ళ తెలివి, పిల్లల్లో తెలివి కానీ ఇట్లాంటి సమస్యలు రావడానికి ఒక తెలివి తగ్గిపోవడం కానీ, తెలివి తగ్గడం కానీ ఇట్లాంటి జరగడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి తల్లిదండ్రులు ముఖ్యంగా ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి ఈ ఆ శానిటైజర్ల విషయంలో అనవసరంగా వదంతులు కానీ పుకార్లు నమ్మవద్దు. మీరు శానిటైజర్లని వాడండి, కరెక్ట్ పద్ధతిలో వాడాలి. అది వాడే విధానం ఏంటంటే సీనే ఆల్కహాల్, ఇథైల్ ఆల్కహాల్ కానీ ప్రొపైల్ ఆల్కహాల్ కానీ
ఇలాంటి ఆల్కహాల్ బేస్డ్ ఉన్న 70% ఉన్న సొల్యూషన్స్ని వాడండి. తర్వాత మార్కెట్లో నకిలీ సొల్యూషన్స్ కూడా రావడం వలన చాలామంది దాన్ని పూసుకొని ఇబ్బంది పడుతున్నారు. సో కాబట్టి మంచి క్వాలిటీ ఉన్న వాటిని వాడండి. అది చేతుల్లో పోసుకొని ఏదో ఇట్లా ఇట్లా అనడం కాదు, అది చేతుల్లో పోసుకొని మినిమం ఒక 20 సెకండ్లు రబ్ చేయాలి. ఎలాగంటే కొద్దిగా ఇలా మన ఫస్ట్ అరచేతుల్లో పోసుకొని ఇలా రబ్ చేయడం ద్వారా ఏమవుతుంటే వైరస్ కానీ బ్యాక్టీరియా చనిపోతుంది. తర్వాత మళ్ళీ యొక్క మన పైన చర్మం మన ఈ డోర్సల్ ఆఫ్ ద హ్యాండ్ అంటారు, ఇది వాష్ చేయాలి. తర్వాత ఇలా రుద్దుకోవాలి. తర్వాత మన వేళ్ళు, ముఖ్యంగా సర్క్యులర్ మూమెంట్స్ ఇలా రుద్దాలి, ఇలా రుద్దాలి. తర్వాత మన బొటన్ వేలు దగ్గర కూడా వైరస్లు ఉంటాయి కాబట్టి దాన్ని ఇలా ఇలా రుద్దాలి. తర్వాత ఇలా ఇలా రుద్దాలి. తర్వాత మనకి ఈ పార్ట్ కూడా రుద్దాలి. తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ రిస్ట్ దగ్గర కూడా ఉంటుంది కాబట్టి క్లీన్ చేసుకొని మనం ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ మనకు పూర్తిగా నశిస్తుంది. దానివల్ల మనం శానిటైజర్ని కరెక్ట్ వినియోగించిన వాళ్ళు మొత్తం. అంతేకాని చాలామంది ఏం చేస్తుంటారంటే ఇలా వేసుకొని ఇలా ఇలా ఇలానే వెళ్ళిపోతుంటారు, అది కాదు. సో కాబట్టి ప్రజలు శానిటైజర్ వాడే విధానం కూడా తెలుసుకోవాలి. శానిటైజర్ని ఎలా వాడాలే విధానాన్ని మీరు తెలుసుకున్నారు కదా, సో ఈ విధంగానే వాడండి. దానివల్ల మీరు కరెక్ట్ వాడిన వాళ్ళు అవుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ సలహాలు సందేహాలు తెలియజేయండి. దయచేసి ఈ శానిటైజర్లతో జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.